ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హిందూ మతంపైన సనాతన ధర్మంపైన అణచివేత కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. భారతీయ సాంప్రదాయం పద్ధతిలో జరిగే హిందూ పండుగలపై ప్రతిసారి వైసీపీ ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమాలు ఇచ్చిన పిలుపు మేరకు రావులపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహిళా మోర్చా అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో అమలాపురం పార్లమెంటు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి శ్రీనివాసు, బీజేపీ నేతలు గండ్రోతి వీరగోవిందరావు, మద్దెంశెట్టి శ్రీనివాస్, కొవ్వూరి సీతారామరెడ్డి, మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు తలారి లలిత తదితరులు పాల్గొన్నారు. బొమ్మల తయారీదారుల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇన్ఛార్జి తహసీల్దార్ జి గోపాలరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. పండుగలకు అడ్డంకులు సృష్టించకుండా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ హిందూ పండుగలపై కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాద్ధాంతం చేస్తూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసం భగవంతుడితో రాజకీయాలు చేయవద్దని, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునితో ఆటలాడుకుంటే భవిష్యత్తు శూన్యం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నందం రవితేజ, విజయ్ కుమార్, నవీన్, సిహెచ్ మౌలి, అక్షయ్ రాజులతో పాటు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మనోభావాలపై అతి దారుణమైన కుట్ర జరుపుతూ వినాయక చవితిని పండుగ జరుపుకోకూడదని ఆంక్షలు విధించడం చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కాడించి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో ఈ పండుగ జరుపుకుంటాం, కానీ అన్ని పండుగలు జరుపుకోమని అందరికీ చెప్పి ఒక వినాయక చవితినే జరపవద్దనటం హిందూ మనోభావాల్ని దెబ్బతీసిన విధంగా అతను ప్రవర్తించే తీరు దారుణాతి దారుణమైన కుట్ర జరుగుతుంది. ఆయన ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని కూలదోయటంకి బీజేపీ సిద్ధంగా ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వినాయకుడి చవితికి పెట్టిన ఆంక్షలు ఈ కరెక్ట్ కాదు. ఈ వైసీపీ ప్రభుత్వం మీటింగులకి వద్దంతులకి లేని కరోనా ఈ వినాయకుడి చవితికే ఎందుకు వచ్చింది? ఈ ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇన్నింటికి లేని కరోనా మా వినాయకుడి చవితికి ఎందుకు రావాలి? మాకు వినాయకుడిని పూజించకపోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. దీన్ని చాలా ఖండితను లేకపోతే ఈ బీజేపీ కనీస చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మీద. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా ఈ కరోనా అని స్టెప్ కొట్టేది 2 సంవత్సరాల నుంచి. ఈ కరోనా పోయింది, కరోనా పోయిన తర్వాత ఈ సంవత్సరమైనా ఈ ప్రజలకే మనశ్శాంతిగా పూజ చేసుకుంటారో అని ఆశించను. ఆశించే రోజుల్లో ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఈ వినాయక పూజ ఇలా ఆపడం అది కరెక్ట్ కాదు. ఆయన కూడా కరెక్ట్ కాదు, ఈ ప్రజలకే కరెక్ట్ కాదు ఇది ఇలా ఆపేయడం. దానికోసమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పూజ మళ్ళీ చేసుకోవడానికి రాదు, మళ్ళీ వన నీరు పడుతుంది రావడానికి. దానికోసమని మీరు మంచి మనసుతో అందరి మీద జాలి చూపించి ఈ వినాయక చవితికి పూజ చేసుకునే అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాలపై ఆంక్షలు విధించి కట్టుదిట్టం చేయటం భావ్యం కాదు, వారికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. వెనువెంటనే బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునే విధంగా ఆయన మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.